మన తెలంగాణ ఏర్పాటు విషయంలో సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విధానాన్ని తప్పుపట్టడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దల రవీంద్ర రెడ్డి గారు గాని జగిత్యాల జిల్లా ప్రాంతానికి సంబంధించిన పెద్దల శివన్ రెడ్డి గారు గాని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా మేము ఖండిస్తున్నాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి సోనియమ్మ తల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్రము ఇస్తే తెలంగాణ ప్రాంతం బాగుపడతది తెలంగాణ నిరుద్యోగ ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ ప్రాంతం మేలు జరుగుతుంది ఆలోచనతోని ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయినా కూడా లెక్క చేయకుండా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఆరో తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు గారు కానీ ఇదే కేసీఆర్ గారు రెచ్చగొడితే తెలంగాణ వస్తే మా బతుకులేం అవుతాయి అని చెప్పి ఎంతో మంది రెచ్చగొట్టి ఎంతో మంది ప్రాణాలు బలిగొన్నటువంటి కేసీఆర్ హరీష్ రావు లాంటి ఉద్యమ నాయకులు ఈ ఇబ్బందులను చూసి సోనియా గాంధీ చలించిపోయి ఈ విషయాన్ని పురిస్టాప్ చేయాలంటే తెలంగాణ ప్రజలకు ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో మన తెలంగాణ పార్లమెంట్ సభ్యులు మది యాష్ గారు కానీ పొన్నప్రభాకర్ గారు కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కాంగ్రెస్ పార్టీ మంత్రులు గారి కాంగ్రెస్ పార్టీ కుటుంబం మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఒక దానిపై అమ్మ సోనియమ్మ ఈ ఉద్యోగ నిరుద్యోగ యువకులు చనిపోవడం ఆగిపోవాలంటే తెలంగాణ ఇస్తేనే ఈ విషయం ఆగిపోతాయని చెప్పి సోనియమ్మ తల్లిని ఒప్పించి కాంగ్రెస్ పార్టీ ఒప్పించి కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు సోనియమ్మ తల్లి తెలంగాణ ఇస్తే ఈరోజు ఇచ్చిన 8 సంవత్సరాల తర్వాత స్వయాన మోడీ అంటాడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సరియైన పద్ధతిలో ఇయ్యలేదు అంటాడు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని అడగదలుచుకున్నాం అయ్యా నీకు తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ నాయకుడిగా నీ కుటుంబము నీ కుటుంబంలో పరిపాలన తప్ప తెలంగాణ ప్రాంత అభివృద్ధి కానీ తెలంగాణ ప్రాంత ప్రజల కష్టాలు కానీ రైతుల కష్టాలు కానీ పట్టించుకోలేదు